गुड इवनिंग एवरीवन, ना पेर गणेश, वेलकम बैक टू बालमेट ट्यूटोरियल्स। सो ई रोज मन कॉन्सेप्ट एंटंटे इपुडु प्रेजेंट ई सेट रासे वाळ्ळकी नंबर ऑफ बिट्स अनेदी रावटम अनेदी जरुगुतुंदी अंड ई बिट्स लो वाडिच्चे मल्टिपल चॉइसेस कूडा सेम ईक्वल గా ఉన్న ఆన్సర్స్ తోనే మొత్తం 4 మల్టిపుల్ చాయిసెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది। ఓకే, సో అందుకనే ఏంటంటే మనం నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా ఈ 4 టైప్స్ ఆఫ్ ఈ మల్టిపుల్ చాయిసెస్ లో ప్రతి దాని యొక్క అర్థం క్లియర్ గా మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం ఈ సెట్ బిట్స్ అనేది ఏదైతే ఉంటుందో వాటికి మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయడానికి పాజిబిలిటీ అనేది ఉంటుంది। సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిట్స్ అనేది ఎలా ఇస్తారంటే కన్ఫ్యూజ్ గానే ఉంటాయి బిట్స్ అన్ని కూడా, ఎందుకంటే అన్ని రిలేటెడ్ ఆన్సర్లే ఉంటాయి। సో దాన్ని ఎగ్జాక్ట్లీ ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి సో దాన్ని మనం టిక్ మార్క్ చేసినట్లయితే మార్క్స్ రావడం అనేది జరుగుతుంది। సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి బిట్స్ ఇస్తారనేది ఒకసారి చూసినట్లయితే ఒకసారి చూడండి, ఫస్ట్ విచ్ వన్ ఇస్ ఇన్ స్టేట్ ఆఫ్ ఫెయిల్యూర్, ఏ స్టేట్ దగ్గర మనం తీసుకునే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ లో ఏ స్టేట్ దగ్గర ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది అని సరిగ్గా అంటే ఎక్కడ జరుగుతుంది అని మనకు తెలియాలి అంటే ఏంటి, మన ఎగ్జాక్ట్లీ ఆన్సర్ అనేది టిక్ మార్క్ చేయాలంటే దాని ఎలా మనం మార్క్ చేసుకుంటాం అక్కడ। సో దీంట్లో వీడిచ్చిన ఈ 4 టైప్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ప్రతి విషయం కూడా మనకు తెలుసు ఉండాలి। అంటే చూడండి దీనికి సొల్యూషన్ ఏంటి, ఫస్ట్ ఆల్ సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ అండ్ ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వటం అనేది చేశాడు। ఓకే, సో దీంట్లో ఏ విధంగా మనం ఆన్సర్ చూస్ చేసుకోగలం అన్నది చూసినట్లయితే ఫస్ట్ సాలిడ్ అనేది తీసుకున్నాం। సో సాలిడ్ అంటే ఏంటి, సో ఈ సాలిడ్ లో ఎవ్రీ గ్రెయిన్ స్ట్రక్చర్ అంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్ట్రక్చర్ ఫార్మేషన్। ఓకే, సాలిడ్ గాని లిక్విడ్ గాని గ్యాసెస్ గాని ఫ్లూయిడ్స్ గాని ఓకే స్ట్రక్చర్ ఫార్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది। ఏ స్ట్రక్చర్ ఫార్మేషన్ అంటే సాలిడ్ తీసుకున్నా లిక్విడ్ తీసుకున్నా ఏ ఫ్లూయిడ్స్ అనేది తీసుకున్నా సో దాంట్లో ఇంటర్ అటామిక్ మాలిక్యూల్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది। సో ఈ ఇంటర్ అటామిక్ మాలిక్యూల్స్ అనేది సో దగ్గర దగ్గరగా ఉండటం లేదనుకుంటే దూరం దూరంగా ఉండటం అనేది జరుగుతుంది। ఈ దగ్గర దూరాన్ని బట్టి దీని యొక్క క్యారెక్టర్ అనేది మనం క్లియర్ గా ఐడెంటిఫై అనేది చేయొచ్చు। సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ కేసు సాలిడ్ అండ్ సన్సన్, సో ఈ సాలిడ్ అంటే ఏంటి, దీంట్లో ఎవ్రీ అటామిక్ ఇంటర్ అటామిక్ మాలిక్యూల్స్ అనేది గ్యాదరింగ్ టుగెదర్ అండ్ అటాచ్ టు ఈచ్ మాలిక్యూల్, ఒక దగ్గరగా ఒకటి అంటుకొని ఉంటుంది కాబట్టి సాలిడ్ ఫ్రేమ్ లో మనకు కనపడడం అనేది జరుగుతుంది। సో దెన్ ఇట్ విల్ కంపల్సరీ సో ఫెయిల్యూర్ అనేది అయితే కాదు। ఓకే, సో రైట్, సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ లిక్విడ్ అనేది తీసుకుంది, సో లిక్విడ్ లో ఏంటి, సో దీంట్లో సాలిడ్ తో కంపారిజన్ అనేది చేసినట్లయితే సో దీంట్లో ఇంటర్ అటామిక్ మాలిక్యూల్స్ యొక్క గ్యాప్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది। ఓకే, కాస్త ఎక్కువగా ఉంటుంది, సో ఈ ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటి, ఇవి తన చుట్టూ తాను రొటేషన్ అవుతూ మాలిక్యూల్స్ అనేది సో ముందుకు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద ఫ్లో ఆఫ్ మోషన్, ఫ్లో ఆఫ్ మోషన్ అనేది ఉంటుంది। ఓకే, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ గ్యాసెస్, సో లిక్విడ్ సాలిడ్ తో మనం కంపారిజన్ అనేది చేసినట్లయితే గ్యాసెస్ అనేది ఏంటి, దీంట్లో ఉన్న ఇంటర్ అటామిక్ మాలిక్యూల్స్ అనేది ఫ్రీగా రొటేషన్ అనేది జరుగుతుంది। ఓకే, సో ఫ్రీగా రొటేషన్ అనేది జరుగుతుంది అంటే ఏంటి, సో ఇక్కడ కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు అనేది తక్కువగా ఉంటుంది। ఓకే, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు ఫ్లూయిడ్స్ గా తీసుకుంది, సో ఇక్కడ ఫ్లూయిడ్స్ అనేది ఏంటి, యాక్చువల్ గా మనం డిస్కస్ చేసిన ప్రతి కాన్సెప్ట్ లో కూడా ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్ ప్లస్ గ్యాసెస్ గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది, కానీ ఇక్కడ వీడిచ్చిన కండిషన్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఫ్లూయిడ్స్ అనేది ఫ్లూయిడ్ అనేది ట్రెస్కా మెటీరియల్ అంటే ఏంటి, సో కోయిజివ్నెస్ అనేది జీరో అయి ఉంటుంది। ఓకే, సో కోయిజివ్నెస్ అనేది జీరో అనేది ఉండటం వల్ల సో ఇక్కడ మనం దీన్ని స్టేట్ ఆఫ్ ఫెయిల్యూర్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది। సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ప్రతి దాని గురించి మనం ఇండివిజువల్ గా మనం నేర్చుకున్నట్లయితే సో ఈజీగా ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది। అండ్ కమింగ్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఏ స్మాల్ షియర్ ఫోర్స్ ఈస్ అప్లైడ్ ఆన్ అన్ ఎలిమెంట్ అండ్ దెన్ రిమూవ్, ఇఫ్ ద ఎలిమెంట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ వాట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్
అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, ఏ స్మాల్ షియర్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. ఒక స్మాల్ షియర్ ఫోర్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం సిలిండర్ అనేది తీసుకున్నాం, ఓకే. సో లేదనుకుంటే ఇలా టూ లేయర్స్ అనేది ఇలా మనం తీసుకున్నాం, అప్పర్ ప్లేట్ అండ్ లోవర్ ప్లేట్ అనేది తీసుకున్నాం, ఓకే. సో ఇక్కడ అప్పర్ ప్లేట్ ఈ సెంటర్ లో ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ లో ఉంటాయి మొత్తం అన్ని కూడా, ఓకే. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక రిజిడ్ గా ఫ్రేమింగ్ అనేది చేసినట్లయితే, పైన తీసుకున్న ఈ ప్లేట్ అనేది ఏదైతే ఉంటుందో దీనికి ఫోర్స్ అనేది అప్లై చేసినట్లయితే, వెరీ స్మాల్ షియర్ ఫోర్స్ అనేది అప్లై చేసినట్లయితే, ఈ సెంటర్ లో ఇక్కడ ఉన్న ఈ సెంటర్ లో ఇక్కడ షియర్ స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం అనేది జరుగుతుంది. షియర్ స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం అనేది జరుగుతుంది. సో క్వశ్చన్ ఒకసారి చూడండి, ఏ స్మాల్ షియర్ ఫోర్స్ ఇస్ అప్లైడ్, అంటే స్మాల్ షియర్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో లాగటం కానీ లేదనుకుంటే ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అనేది అప్లై చేయడం కానీ, ఈ ఫోర్స్ ని షియర్ ఫోర్స్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది, ఓకే. అప్లైడ్ ఆన్ అన్ ఎలిమెంట్, మనం తీసుకునే ఎలిమెంట్ పైన స్మాల్ షియర్ ఫోర్స్ అనేది అప్లై చేసాం, అండ్ దెన్ రిమూవ్, అప్లై చేసిన ఫోర్స్ అనేది మళ్ళా మనం ఆపేసాం. అంటే సో ఎంతవరకు ఫోర్స్ అనేది అప్లై చేసి ఎలిమెంట్ పైన మళ్ళా లోడ్ అనేది ఏ ఫోర్స్ అయితే అప్లై చేసాం దాన్ని మనం బ్యాక్ కి తీసేసుకున్నాం. సో తీసుకుంటే ఏంటి, సో ఎంతవరకు అప్లై చేసిన ఫోర్స్ వల్ల ముందుకి ఈ ఎలిమెంట్ అనేది ముందుకు మూవింగ్ అనేది జరుగుతుంది, ఓకే. మనం ఫోర్స్ అనేది ఎప్పుడైతే బ్యాక్ కి రిటర్న్ అనేది చేసామో, ఇఫ్ ద ఎలిమెంట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, మళ్ళా ఒరిజినల్ పొజిషన్ కి ఈ ప్లేట్ అనేది ఒరిజినల్ పొజిషన్ కి ఒకవేళ వచ్చినట్లయితే, ఓకే. సో అలాంటి కేసెస్ లో వాట్ కైండ్ ఆఫ్ ద ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అయి ఉంటుంది అని అన్నారు. సో విచ్ ఇస్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఫ్లూయిడ్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ లిక్విడ్, గ్యాసెస్, ఫ్లూయిడ్స్, సో ఇవన్నీ కూడా ఫ్లోబిలిటీ అనేది ఉంటుంది, ఫ్లోబిలిటీ అనేది ఉంటుంది, ఓకే. ఇట్స్ అ కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుంది ఈ మూడింటికి కూడా, ఓకే. రీగెయిన్స్ టు ఒరిజినల్ పొజిషన్ కి రావటం అనే ప్రాపర్టీ అనేది ఈ మూడింటికి కూడా ఉండదు. సో దీస్ త్రీ ఆర్ రాంగ్ ఆన్సర్స్. సో ఫైనల్లీ సాలిడ్ మెటీరియల్, ఈ సాలిడ్ మెటీరియల్ కి కూడా ఫ్లోబిలిటీ అనేది ఉంటుంది, కానీ ఎప్పుడు, సో మోర్ దాన్ ఎలాస్టిసిటీ ఆర్ ప్లాస్టిసిటీ రేంజ్ అనేది అంతకన్నా ఎక్కువ ఫోర్స్ అనేది మనం అప్లై చేసినట్లయితే, అండ్ దెన్ ఇట్ ఈస్ డిఫార్మ్ టు అదర్ షేప్ లో కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. క్లియరా, ఓకే. కానీ ఇక్కడ వెరీ స్మాల్ ఫోర్స్, షియర్ ఏ ఫోర్స్ అప్లై చేశాడు, షియర్ ఫోర్స్ అనేది అప్లై చేశాడు, మళ్ళీ లోడ్ అనేది తీసేసినట్లయితే ఒరిజినల్ పొజిషన్ లో రావటం అనేది జరుగుతుంది. అంటే అక్కడ మెటల్ మనం తీసుకున్న ఎలిమెంట్ ఏంటి, అప్ టు ఎలాస్టిసిటీ వరకు మాత్రమే మనం ఫోర్స్ అనేది అప్లై చేయడం అనేది జరిగింది. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈస్ సాలిడ్స్, ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ విచ్ టైప్ ఆఫ్ మ్యాటర్ వన్ వుడ్ నాట్ ఫైండ్ ఏ ఫ్రీ సర్ఫేస్. మనం తీసుకుని ఈ టైప్ ఆఫ్ మ్యాటర్ మీన్స్ సబ్స్టెన్స్, మ్యాటర్ మీన్స్ సబ్స్టెన్స్, మనం తీసుకుని ఈ సబ్స్టెన్సెస్ లో వుడ్ నాట్ ఫైండ్ ఫ్రీ సర్ఫేసెస్, ఏ సబ్స్టెన్స్ కి ఫ్రీ సర్ఫేస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము అని అడిగాడు, ఓకే. ఒకసారి చూడండి, సాలిడ్ ఇట్ ఈస్ ద రిజిడ్ ఫ్రేమ్, అంటే సర్ఫేస్ అనేది ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకే. సో నెక్స్ట్ లిక్విడ్స్ అనేది తీసుకోండి, అంటే ఇది రాంగ్ ఆన్సర్. లిక్విడ్ అనేది తీసుకుంటే ఏంటి, లిక్విడ్ అనేది ఇలా ఒక ట్యాంక్ లో తీసుకొని మనం ఏ డైరెక్షన్ ఇలా మనం మూవింగ్ అనేది చేసినా, సో ప్యారలల్ టు బేస్, బేస్ కు ప్యారలల్ గానే ఇలా మూవింగ్ అనేది జరుగుతుంది, అంటే ఫ్రీ సర్ఫేస్ అనేది లిక్విడ్ కి అనేది ఉంటుంది, ఓకే. అట్ ద సేమ్ టైం ఫ్లూయిడ్స్ కి కూడా, అంటే లిక్విడ్ అనేది రాంగ్ ఆన్సర్. సో ఫ్లూయిడ్ మీన్స్ లిక్విడ్ ఆల్సో ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్స్ కూడా రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ గ్యాసెస్, సో గ్యాసెస్ అనేది ఏంటి ఇక్కడ, సో యాక్చువల్ దీంట్లో ఉన్న ఇంటరాటమిక్ మాలిక్యూల్స్ ఫ్రీగా రొటేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది, అంటే ఎక్కడెక్కడో మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, దగ్గర దగ్గర ఉండడం అనేది జరగదు. సో అందుకనే ఈ గ్యాసెస్ ఏదైతే ఉంటుంది, గ్యాసెస్ కి ఫ్రీ సర్ఫేసెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము, ఓకే. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్, ఇఫ్ ఏ పర్సన్ స్టడీడ్ అబౌట్ ఏ ఫ్లూయిడ్ విచ్ ఈస్ అట్ రెస్ట్, వాట్ విల్ యూ కాల్, ఏమని పిలుస్తాం. అంటే ఒక పర్సన్ ఈ ఫ్లూయిడ్ గురించి చదవటం అనేది చేశాడు, ఆ ఫ్లూయిడ్స్ ఏంటి, రెస్ట్ పొజిషన్ లో ఉన్న ఫ్లూయిడ్స్ గురించి చదవటం అనేది చేశాడు, అయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం అని అన్నాడు. దీంట్లో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు, ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటామా, ఫ్లూయిడ్ స్టాటిక్స్ అని అంటామా, ఫ్లూయిడ్ కైనమిక్స్ అని అంటామా, లేదంటే ఫ్లూయిడ్ డైనమిక్స్ అని అంటామా. అంటే ఇక్కడ ఈ ఫోర్ యొక్క మీనింగ్ అనేది మనం ఒకసారి చూద్దాం.
సో ఇక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటి? సో ఫ్లూయిడ్ అనేది రెస్ట్ ఆర్ మోషన్ పొజిషన్ లో ఉన్నప్పుడు, రెస్ట్ పొజిషన్ ఆర్ మోషన్ పొజిషన్ లో ఉన్నప్పుడు దీని గురించి మనం చదవటం అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం రెస్ట్ ఆర్ మోషన్ పొజిషన్ విత్ ఆర్ వితౌట్ ఫోర్సెస్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే సో ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి మనం చదవటం అనేది జరుగుతుంది. ఫ్లూయిడ్ కైనమెటిక్స్ అనేది ఒకసారి చూడండి. ఫ్లూయిడ్ కైనమెటిక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్లూయిడ్ ఇన్ మోషన్, ఫ్లూయిడ్ అనేది మోషన్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు ఫ్లూయిడ్ కి మనం అదర్ ఫోర్సెస్ అనేది ఏమి కూడా అప్లై చేయలేనప్పుడు ఫ్లూయిడ్ అనేది మోషన్ లో ఉండి ఉంటే దట్ మీన్స్ నేచురల్ సోర్సెస్ అనేది, ఈ నేచురల్ సోర్సెస్ తో ఫ్లూయిడ్ అనేది మూవింగ్ అనేది జరిగినట్లయితే సో దీన్ని మనం కైనమెటిక్స్ గా పిలవటం అనేది జరుగుతుంది. సో ఫ్లూయిడ్ డైనమిక్స్, సో ఇక్కడ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఆల్సో మూవింగ్ మోషన్ ఆఫ్ ఫ్లూయిడ్, ఇక్కడ ఫ్లూయిడ్ అనేది మూవింగ్ అనేది జరుగుతుంది బట్ విత్ ఫోర్సెస్ అనేది అప్లై చేసినప్పుడు మాత్రమే. సో ఇక్కడ ఫోర్సెస్ అనేది అప్లై చేసినప్పుడు మాత్రమే ఫ్లూయిడ్ అనేది మూవింగ్ అనేది జరుగుతుంది, దాన్ని డైనమిక్స్ అని అంటాం. కైనమెటిక్స్ మీన్ వితౌట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది ఏమి అప్లై చేయకుండా సో ఆటోమేటిక్ గా ఫ్లూయిడ్ అనేది మూవ్ అయితే దాన్ని మనం కైనమెటిక్స్ గా పిలవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ అదర్, సో ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. సో ఇక్కడ ఫ్లూయిడ్ స్టాటిక్స్ స్టేషనరీ అంటే ఫ్లూయిడ్స్ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం స్టడీ చేసి మనం ఏమని పిలుస్తాం, ఇక్కడ ఫ్లూయిడ్ స్టాటిక్స్ గా పిలవటం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ద కంప్రెసిబిలిటీ ఆఫ్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్ ఈస్, ఐడియల్ ఫ్లూయిడ్ ద వాల్యూ ఆఫ్ కంప్రెసిబిలిటీ అనేది ఎంత ఉంటుంది, ఐడియల్ ఫ్లూయిడ్ యొక్క కంప్రెసిబిలిటీ అనేది ఎంత ఉంటుంది అని అన్నాడు. అంటే ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా జీరో ఉంటుందా, యూనిటీ ఉంటుందా అండ్ ఇన్ఫైనిటీ అనేది ఉంటుందా అని అడిగారు. ఓకే, సో యాక్చువల్ గా ఐడియల్ ఫ్లూయిడ్స్ అనేది ఏంటి, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. క్లియర్, ఐడియల్ ఫ్లూయిడ్స్ అనేది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. ఓకే, సో ఇలా ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ కాబట్టి సో ఇక్కడ కంప్రెసిబిలిటీ అనేది ఎంత ఉంటుంది, జీరో అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అండ్ రిమైనింగ్ రాంగ్ ఆన్సర్స్. ఓకే, సో నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ద బల్క్ మాడ్యూల్ ఆఫ్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్ ఈస్, ఐడియల్ ఫ్లూయిడ్ యొక్క బల్క్ మాడ్యూల్ అనేది ఎంత ఉంటుంది అని అన్నాడు. ఓకే, సో యాక్చువల్ గా బల్క్ మాడ్యూల్ అనేది ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ టు, బల్క్ మాడ్యూల్ ని రిప్రజెంటెడ్ టు కే అనే లెటర్ తో మనం రిప్రజెంటేషన్ అనేది చేయటం అనేది చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ బల్క్ మాడ్యూల్ అనేది యాక్చువల్ గా ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కంప్రెసిబిలిటీ, రెసిప్రోకల్ ఆఫ్ కంప్రెసిబిలిటీ దట్ మీన్స్ కే ఈస్ ఈక్వల్స్ టు 1/Fi. సో ఎఫ్ఐ మీన్ కంప్రెసిబిలిటీ. ఓకే, సో ఇక్కడ కంప్రెసిబిలిటీ అనేది ఐడియల్ ఫ్లూయిడ్ కి ఎంత, జీరో. ఓకే, సో ఇది జీరో కాబట్టి 1/0 ఈస్ ఇన్ఫైనిటీ. ఓకే, సో ఇన్ఫైనిటీ అంటే ఇక్కడ బల్క్ మాడ్యూల్ అనేది ఎంత, ఐడియల్ ఫ్లూయిడ్స్ లో ఇన్ఫైనిటీ. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దీస్ టు ఆర్ రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్, సో ఐడియల్ ఫ్లూయిడ్ యొక్క విస్కాసిటీ అనేది ఎంత అన్నాడు. సో యాక్చువల్ ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్, ఎట్ ద సేమ్ టైం నాన్ విస్కస్ ఫ్లూయిడ్స్ ఆల్సో. సో నాన్ విస్కస్ ఫ్లూయిడ్స్ అంటే సో దెన్ ఆటోమేటిక్ గా సో ద వాల్యూ విస్కాసిటీ ఆఫ్ ఐడియల్ ఫ్లూయిడ్ ఈస్ ద జీరో వాల్యూ. నెక్స్ట్ చూడండి, సో ద వాల్యూ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్, ఐడియల్ ఫ్లూయిడ్ యొక్క సర్ఫేస్ టెన్షన్ అనేది ఎంత ఉంటుంది అని అన్నాడు. ఎంత ఉంటుంది సర్ఫేస్ టెన్షన్ అనేది, సో యాక్చువల్ ఐడియల్ ఫ్లూయిడ్ అంటేనే సో ఐడియల్ గా మనం తీసుకునే ప్రాసెస్ అక్కడ. ఓకే, సో ఇక్కడ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అనేది ఉంటుంది, సో ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న సర్ఫేస్ టెన్షన్ కూడా ఆల్మోస్ట్ జీరో సర్ఫేస్ టెన్షన్. ఓకే, సో జీరో సర్ఫేస్ టెన్షన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మీకు ఈ సెట్ లో బిట్లు ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ గా మన కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకున్నట్లయితే గెట్ ఈజీగా మంచి ర్యాంక్ అనేది మనం పొందడం అనేది చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.